Hello wonderful people, welcome back to our channel World of Achievers, and do not forget to subscribe our channel. Meer maa channel first time chusinatlayite please do subscribe. So chaala mandi adugutunnaru postponed avutunaya results eppudu vastayi ani. So ee video lo oka clarity vastundi, watch the video till the end. ఇక్కడ మీరు చూసినట్టయితే ద టీఎస్ బోర్డ్ ఇంటర్మీడియట్ రిజల్ట్ 2023 విల్ బీ అవైలబుల్ బై మే 2023. ఇక్కడ మే అని ఇచ్చారు కానీ మనకి క్లారిటీగా మనకి చాలా న్యూసెస్లో చెప్తున్నారు మే సెకండ్ వీక్లో మీకు రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇప్పటికే మనకి కరెక్షన్ ప్రాసెస్ అయితే దగ్గర పడుతుంది, దాని తర్వాత మీకు అంతే ఎవాల్యుయేట్ చేసి మనకి ఆన్లైన్లో అప్లోడ్ చేసే వరకు మనకి ఆల్మోస్ట్ 10 to 15 డేస్ పడుతుంది. సో అప్పుడు అయితే మే సెకండ్ వీక్ వరకు అయితే మీకు రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఎలా రాశారో మాకు కమెంట్ ద్వారా చెప్పండి, ఎగ్జామ్ ఎలా పోయిందో, ఏదైనా హార్డ్ పేపర్ అయితే వచ్చిందా లేదా చెప్పండి, దాన్ని బట్టి మీరు మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఎలాంటిగా ఉంటుందో. నెక్స్ట్ కరెక్షన్ గురించి అడుగుదాం. నేను ఆల్రెడీ కరెక్షన్ గురించి చెప్పాను కదా, అంత స్ట్రిక్ట్గా ఉండదు, అంత లూజ్గా కూడా ఉండదు, మోడరేట్గా ఉంటుంది. దాని మీద అయితే ఫుల్ క్లారిటీగా చెప్పగలను, ఎందుకంటే మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తే కనుక మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఓన్లీ మ్యాటర్ రిలేటెడ్ రాసినా పాస్ అయితే అయిపోతారు, ఏమీ రాకపోతేనే ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి సప్లై ఎగ్జామ్స్ గురించి కూడా అడుగుతున్నారు. సప్లై ఎగ్జామ్స్ వచ్చేసి ఇప్పుడు మే సెకండ్ వీక్లో మీకు రిజల్ట్స్ వచ్చిన 1 వీక్ లోపే మీకు సప్లై డేట్స్ అనేవి చెప్పేస్తారు, తర్వాత మీకు సెంటర్ వస్తుంది, మీరు వెళ్ళి రాయొచ్చు. ఇది ప్రాసెస్. ఇందులో ఏ చిన్న డౌట్ ఉన్నా మాకు కమెంట్ ద్వారా చెప్పండి, మేము అయితే క్లారిటీగా వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాము. ఇది అప్డేట్ మే సెకండ్ వీక్లో ఇంటర్ రిజల్ట్స్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్. ఆల్ ద బెస్ట్. ఎలా రాశారో కామెంట్ ద్వారా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.